ఇక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇక్కడ చిత్తూరు వరకు కూడా మొత్తం అన్ని స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి వైపే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడ ఒక్కొక్క జిల్లాలో వైసీపీ ప్రభావం కనిపించినప్పటికీ కూడా కూటమి వైపే ప్రజలు ఉన్నారు, కూటమి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు, కూటమి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే చెప్తోంది. డాక్టర్ భరత్రెడ్డి గారు చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? 175లో కూటమి వైపు ఎన్ని స్థానాలు ఉండబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇక టఫ్ ఫైట్ కీన్ కంటెస్ట్ ఎన్ని స్థానాలు ఉండబోయో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. ఎస్, కూటమి 112 స్థానాలు. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో 88 స్థానాలు వస్తే అధికారం కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇండియన్ స్ట్రాటజీ సర్వే కూటమికి 112 స్థానాలు ఇచ్చింది. 112 స్థానాలతో ఒక అద్భుతమైన విజయం కూటమి నమోదు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అధికార వైసీపీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 50 స్థానాలకు పరిమితం కాబోతోంది. గతంలో కూడా మనం చూసాం చాలా సర్వేలు 40 స్థానాలు ఇచ్చిన పరిస్థితుంది, 30 స్థానాలు ఇచ్చిన పరిస్థితుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొంత మెరుగుదల కనిపించింది అధికార వైసీపీకి. మనకు తెలుసు మొన్ననే ఐపాక్కు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసి ఆయన గెలుపుకు దోహదం చేసినటువంటి ప్రశాంత్ కిషోర్, ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది చాలా ఘోర ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు చవి చూడబోతున్నారు. 30 స్థానాలు వస్తే ఎక్కువే అని చెప్పి గతంలో ఆయన చెప్పిన పరిస్థితుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే భరత్రెడ్డి గారు చేపించినటువంటి ఈ సర్వేకి సంబంధించి హాఫ్ సెంచరీ కొట్టబోతుంది వైసీపీ. కానీ అధికారం ఈసారి చేజిక్కునే అవకాశం లేదు, పరాజయం తప్పదు జగన్ గారిని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. కీన్ కంటెస్ట్ పోటాపోటీ 13 స్థానాలు ఉన్నాయి. ఈ 13లో మరి కూటమికి ఎన్ని వెళ్తాయి, వైసీపీకి ఎన్ని వెళ్తాయో భవిష్యత్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు చేసినటువంటి సర్వేకి సంబంధించి ఈ 13 స్థానాలు పోటాపోటీగా, అత్యంత పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొకసారి మీకు చూపిస్తున్నాను, కూటమి 112 స్థానాలతో అద్భుత విజయం నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో భరత్రెడ్డి గారు ఒక్కసారి రండి సార్, స్క్రీన్లోకి రండి. ఈ ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే మీరు అసలు సర్వే ఏ విధంగా చేశారు? గతంలో కూడా మీరు సర్వే చేశారు. సో ఈ అంటే 175 నియోజకవర్గాల్లో మీ టీం ఎక్కడెక్కడ తిరిగింది, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఎట్లా చేశారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మళ్ళీ మనం చూసినట్టయితే గతంలో చేసిన సర్వేకు ఈ సర్వేకు కొంత మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ మనం చేసింది మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి. రాజకీయంగా మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ మధ్యకాలంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు అమలు చేస్తున్న సందర్భంలో అసలు 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క శాంపిల్ మనం 1500 తీసుకోవడం జరిగింది. 1500లో చూసుకున్నట్లయితే అన్ని వర్గాలు 18 నుంచి 21 వరకు ఎవరైతే యువత ఎటువైపు ఉన్నారు, యువత ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అలాగే చూసుకున్నట్టయితే 40 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు, వృద్ధులు, అలాగే చూసుకుంటే మహిళలు, జెండర్ వైజ్ అంటే ప్రతి వాళ్ళను మనం కన్సిడర్ చేసుకోవడం జరిగింది. అలాగే కులాల వారీగా, మతాల వారీగా, అలాగే ప్రతి అంశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, పాజిటివ్స్ ఏంది, జగన్మోహన్ రెడ్డి పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, అలాగే చంద్రబాబు నాయుడు పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది అనేది ఒక్కొక్క నియోజకవర్గం మనకు 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క శాంపిల్ ప్రత్యేకంగా ఇక్కడ మనం గోదావరి జిల్లాల గురించి మాట్లాడుకోవాలి. గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉంటే 13 ఇచ్చారు కూటమికి, తర్వాత వైసీపీకి ఒకటే ఇచ్చారు, ఒకటేమో పోటాపోటీ. తూర్పుగోదావరి చూస్తే 19 ఎక్కువ స్థానాలు ఉన్న జిల్లా ఇది, 19లో 17 ఇచ్చారు ఇక్కడ మీరు, మరి కేవలం ఒక్క స్థానం వైసీపీకే ఇచ్చారు. ఏంటి సార్ అంత వన్ సైడ్గా ఉందా, క్లీన్ స్వీప్ చేసే దిశగా కూటమి ఉన్నట్టు కనిపిస్తుంది? ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ప్రభావం అనేది రాష్ట్ర రాజకీయాలపై కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, కాపు ఓటర్లు అక్కడ ఎక్కువగా ఉంటారు. దాంతోపాటుగా కృష్ణా, గుంటూరు అంటే ఈ 4 జిల్లాలు మనం చెప్తూ ఉంటాం. ఏదైతే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అయితే ఎలాగ చెప్తుంటాము, యూపీ అనేది దారి కేంద్ర ఎన్నికలకు ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలంటే దారి అక్కడి నుంచి యూపీ అనేది అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్టే కృష్ణా, గోదావరి, గుంటూరు ఈ జిల్లాలు అనేది ఒక దారిగా మనం చెప్పొచ్చు. ఈ గత ఎన్నికల్లో చూసుకున్నట్టే ఈ జిల్లాల నుంచి మనకు వైఎస్ఆర్ పార్టీకి చాలా క్వీన్ స్వీప్ చేయడం జరిగింది. 4 జిల్లాల నుంచి సంబంధించి ఆ వ్యతిరేకత కూడా ఇప్పుడు అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఒకటి ప్రభావం, ఒకటి చూసుకున్నట్టే పవన్ కళ్యాణ్ ప్రభావం, కాపు ఓటర్ల ప్రభావం, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ కలిసి కూటమిగా ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కృషి ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఈ కూటమిలో చంద్రబాబు నాయుడుని తీసుకురావడానికి, అలాగే చూసుకున్నట్టయితే బీజేపీని అసలు బీజేపీ వస్తుందో రాదో అన్న దాన్ని చంద్రబాబు నాయుడును బీజేపీని కన్విన్స్ చేసి తీసుకురావడం, బీజేపీ ద్వారా ఓట్లు వస్తాయా రావా అని పక్కన పెడితే ఒక్క ఓటు కూడా చీలకూడదు అనేది పవన్ కళ్యాణ్ తాపత్రయం. తను కొంత త్యాగం కూడా చేయడం జరిగింది. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి తనకు బీజేపీ ఏదైతే టీడీపీ కేటాయించిన
కొన్ని సీట్లను బీజేపీకి కేటాయించడం జరిగింది. కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే పోటీ చేయడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే స్థానాలను కూడా త్యాగం చేయడింది. అదంతా కూడా గోదావరి జిల్లాలో ప్రభావం చూపే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వెంట గతంలో జరిగిన ఒంటరి పోరాటం వల్ల తను గతంలో ఏం కోల్పోయాడు, ఇప్పుడు కూటమిలో కూడా చాలా మంది పెద్ద చాలా లుకలుకలు వస్తాయని ఆశించారు. ఈ సీట్ల సర్దుబాటు సందర్భంగా తిరుగుబాట్లు ఉంటాయి, లేకపోతే రేబల్స్ ప్రభావం ఉంటుంది. టీడీపీ నుంచి కానీ జగన్ ఏదైతే అక్కడక్కడ చెదురుమదురుగా జరిగిన ఉన్నది, పెద్ద ఎత్తున అయితే రాలేదు. టీడీపీ పార్టీ ఏదైతే కోల్పోతున్న స్థానాల దగ్గర రాలేదు. జన సైనికుడే సీఎం కావాలని చెప్పి జనసేన కార్యకర్తలు కోరుకున్న సందర్భాన్ని మనం చూసాం. 175 స్థానాల్లో పోటీ చేయకుండా జనసేన ఎలా సీఎం అవుతుంది? తన లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓట్ల చీలిక ఉండదు. ఆ ఒక్క ప్రధాన అంశమే. ఇప్పుడు నియోజకవర్గాల్లో కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని గెలిపించుకునే పరిస్థితి ఉందంటారా? సెట్ అయిందంతా? ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటప్పటికి, ఎందుకంటే ఇప్పటికే ఏమైనా గొడవలు గందరగోళాలు ఉంటే ఇప్పటికే కొంత నోటిఫికేషన్ రావడానికి సమయం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక జరిగిపోయింది కాబట్టి అక్కడ ఉన్న స్థానిక సంస్థలు స్థానిక నాయకుల్ని ముందే సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ ఉండడం వల్ల ఏమైందంటే ఎక్కడ గొడవలు ఉన్నాయో, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ లోపుగా ఏంటంటే 3 పార్టీలు కూడా మేము ఒకటి, అందరం 3 ఒకటే అనే ఒక అభిప్రాయాన్ని అయితే కలిగిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ప్రచారంలో పాల్గొంటున్న సందర్భాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షులు 3 కలిసి కూడా చాలా సందర్భాల్లో ఎప్పుడైనా కార్యకర్తలకు కానీ ఓటేసే ఓటర్కి కానీ ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందంటే వీళ్ళు 3 ఒకటే కూటమిగా ఉన్నారన్నప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు, వీళ్ళలో లుకలుకలు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా కూడా నీకు ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎప్పుడు గెలుస్తుందంటే మనం ఖచ్చితంగా చాలా సందర్భాల్లో సర్వేలో కానీ మనం ఎలక్షన్స్ అయిపోయినాక కూడా మనం చూసినప్పుడు వ్యతిరేక ఓటు చీలినప్పుడే మనకు అధికార పార్టీకి నష్టం జరుగుతుంది. అధికార పార్టీకి ఒక 30-40% ఓటింగ్ వచ్చినప్పుడు ఈ 60% పంచుకున్నట్టయితే వీళ్ళకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అధికార పక్షానికి 30-40% ఓటు వచ్చినా, ప్రతిపక్షం ఒక్కడైనప్పుడు వాళ్ళకు 45% ఓటు వచ్చినప్పుడు వాళ్ళు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఓట్ల చీలిక, ట్రయాంగిల్ ఫైట్స్ ఇవన్నిటి వల్ల అధికార పక్షానికి లాభం జరుగుతుంటుంది. ఆ లాభం జరగకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ చాలా తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట సార్, పిఠాపురంలో ఏంటి పరిస్థితి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డారు, తర్వాత వంగగీత వైసీపీ నుంచి ఉన్నారు, ఏంటి ఎట్లా ఉండబోతుంది పరిస్థితి అక్కడ? ఖచ్చితంగా పిఠాపురం సెలెక్ట్ చేసుకుంటే గత అనుభవాలు ఇస్తాయి. గతంలో పవన్ కళ్యాణ్కి ఒక అనుభవం ఉంది, చేసిన 2 చోట్ల ఓడిపోయాడు అనేది ఒక మచ్చ ఉంది. మొదటిసారి ఆ మచ్చ నుంచి తొలగించడానికి పిఠాపురం ఎంచుకోవడం జరిగింది. పిఠాపురం ఖచ్చితంగా కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. దాని మీద సర్వేలో ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. ఒక్క ప్రభావం, తూర్పుగోదావరి ఒక జిల్లా ప్రభావం అనేది ఒక పాజిటివ్ వేవ్ ఏ విధంగా వస్తుందంటే గెలుస్తాడనే అభిప్రాయం వచ్చినప్పుడు ఆ జిల్లా మొత్తం కూడా వ్యాపిస్తుంటుంది. ఓడిపోతాడు అనుకున్నప్పుడు ఆ ప్రభావం కనిపించదు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే గోదావరి జిల్లాలో కూటమి చూసుకున్నట్టయితే దాదాపుగా నీకు అధికారం కానీ కావాల్సినది వాళ్ళ దగ్గర నుంచే నీకు ఎక్కువ 30-40 సీట్లు అక్కడి నుంచే వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి కూటమికి. కాబట్టి ఒక వేవ్ సృష్టించిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారన్నప్పుడు సాధారణ కార్యకర్త ఉన్నా కానీ గెలిచే అవకాశం ఉంటుంది. ఆ వేవ్లో పెద్ద నాయకులు కూడా ఏదైతే ఓడిపోయే పక్షం వైపు పెద్ద పెద్ద నాయకులు గతంలో 5-10-15 ఏళ్ళు నిలబడ్డ నాయకులు కూడా ఆ వేవ్ ఉన్నప్పుడు అందులో కొట్టుకుపోయే అవకాశం ఉంది. మన తెలంగాణ ఎన్నికల్లో చూడడం జరిగింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు కూడా చాలామంది నిలబడడం జరిగింది. రాజకీయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు తెలుగుదేశం స్థాపన నుంచి ఉన్నారు. అది ఒక 26 ఏళ్ళ ఓడిపోవడం జరిగింది. రాజకీయ అనుభవం అక్కడ పనికిరాదు. ఓటర్లు ఒకవైపు డిసైడ్ అయిపోతే ఇక వేవ్లా అక్కడ క్యాండిడేట్ ను చూడరు, ఆ వేవ్ ను చూస్తారు. సార్, ఇక్కడ మనం వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, కొంతేమో కొంచెం తన ఉనికిని కాపాడుకునే పరిస్థితి వైసీపీ చేసినట్టుగా కొన్ని కనిపిస్తున్నాయి. మనకి నెల్లూరులో చూడొచ్చు, గతంలో వన్ సైడ్గా ఉన్నటువంటి వైసీపీ ఈసారి సగానికి సగం పడిపోయినట్టుగా మీ సర్వేలో తెలుస్తుంది. 10లో 5 సగానికి సగం పంచుకున్నారు. కడప జిల్లా చూస్తే సీఎం సొంత జిల్లా, 4 మాత్రం మీ కూటమికి వస్తుంది. మళ్ళీ మెజారిటీ స్థానాల్లో 6 వైసీపీకి వస్తున్నట్టు పరిస్థితుంది. సో కర్నూలులో 5-7 కూటమి కేవలం 5 కర్నూలులో, మళ్ళీ 7 వైసీపీకి వస్తుంది. అంటే రాయలసీమలో, అంటే ఉత్తరాంధ్ర కోస్తాంధ్రతో పోల్చుకుంటే రాయలసీమలో వైసీపీ బలంగా ఉందని
అని చెప్పి చాలా సర్వేలు చెప్పి. సో మీరు కూడా వైసీపీ వైపే కొన్ని ఎక్కువ స్థానాలు ఇచ్చిన పరిస్థితి. అనంతపురం తప్ప మనం చూసుకున్నట్టయితే రాయలసీమలో దాదాపుగా కూటమి కంటే కూడా ఆధిపత్యం కనిపిస్తుంది. కడప సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ప్రభావం ఉంటుంది. కర్నూలుకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి భావించడం జరిగింది. కర్నూలు మొదటి నుంచి ఏం కోరుకున్నాడంటే, మేము గతంలో రాజధాని కోల్పోవడం జరిగింది, మాకు రాజధాని కావాలనే ఒక డిమాండ్ కూడా ఉండే. ఆ డిమాండ్ నెరవేరకపోయినప్పటికీ కనీసం ఎక్కడైతే మూడు రాజధాని విషయంలో వైజాగ్లో డ్యామేజ్ అయిందో, అలాగే మనకు విజయవాడలో అమరావతి డ్యామేజ్ అయిందో, కానీ ఇక్కడ డ్యామేజ్ కాకుండా కొంతవరకు నిలుపుదల చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక న్యాయ రాజధాని వస్తుంది అనేది కర్నూలు వాళ్ళు ఆశిస్తున్నారు. దాంతోపాటుగా రాయలసీమ జిల్లాలో కొంతవరకు వైసీపీ బలంగా ఉండడంతో పాటు ఇప్పుడు 50 సీట్లు మనకు వస్తున్నాయంటే ఈ రాయలసీమని రక్షిస్తుందని చెప్పొచ్చు. రాయలసీమ రక్షించి ఉండకపోతే ఉత్తరాంధ్రలో ఏకపక్షంగా ఉన్నట్టయితే గతంలో చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా అయితే 23 సీట్లతో ఆగిపోవడం జరిగిందో, 23 పడిపోయే అవకాశం ఉండే. కానీ రాయలసీమ ముఖ్యంగా చూసుకున్నట్టు కర్నూలు, కడప, అలాగే చూసుకున్నట్టు నెల్లూరులో 50% ఇవి కొంతవరకు కాపాడుతున్నాయి. చిత్తూరులో కూడా, చిత్తూరు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ అక్కడ కూడా 50% కవర్ చేయగలుగుతున్నాడు.